దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి దైవ సన్నిధానములోనికి ఈ మోస ఉపవాస ప్రార్థనలోనికి కూడి వచ్చిన విశ్వాసులారా ప్రియ దేవుని పిల్లలారా దేవనామమున మీకు శుభములు దీవెనలు ఆశీర్వాదములు నిండుగా మెండుగా కలుగునో గాక ఆమెన్ నిర్గమకాండము ఏడవ అధ్యాయము అద్భుతముల ఆరంభము ఈ అధ్యాయమును జాగ్రత్తగా మనము గమనిస్తే మోసే అహరోనులు పరో ఎదుటకు వెళ్ళి దేవుని మాటలన్నిటినీ తెలియపరిచిన సందర్భములో ఈ పరు దేవుని మాటలను అపహాస్యము చేసి హేళనగా మాటలాడుచు ఉన్నాడు ప్రియుల మోషి దేవుడు వెళ్ళమంటేనే వెళ్ళినవాడు రెండు వచనంలో మనం చూస్తే నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకవలెనో నాలుగవ నాలుగవచనములో దేవుడు ముందుగా తెలియపరిచాడు పరో మీ మాట వినడు వాడు వినేవాడు కాదు వినేవాడు ఎప్పుడు మాట వింటాడు విననివాడు ఎప్పుడు మాట వినడు మొదటి సమయేలు గ్రంథము పదిహేనవ అధ్యాయమునందు సమయేలు ప్రవక్త అంటాడు అన్నిటికంటే మాట వినుట శ్రేష్టము లోకములో దేవుని యొక్క మాట మానవుడు వినుట శ్రేష్టము మన దేవుడు శ్రేష్ఠుడు గనుక శ్రేష్టమైన విషయాలు సంగతులు ఎవరి జీవితంలో ఉన్నాయా అని దేవుడు చూచువాడు కనిపెట్టువాడు గమనించువాడై ఉన్నాడు పరో మీ మాట వినడు అయినను మీ ప్రయత్నమును మీరు జరిగించాలి మానకూడదు కాబట్టి ఈ యొక్క అధ్యాయమనందు మూసి అహరోనులు పరోతో మాట్లాడుతూ ఉంటే పరు అన్నాడు మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనబరుచుడి మరి మీ శక్తి ఏంటి మీ దేవుడి శక్తి ఏంటి ఒకసారి మీ శక్తి చూడాలనుకుంటున్నాను ఏవైనా చూపిస్తారా ఏమైనా ఒక మహత్కార్యాన్ని చేస్తారా నిజంగా మీ దేవుడు గొప్పోడైతే మహిమలు ఉన్నవాడైతే ఒక మహిమను చూపించండి ప్రియులారా సూచన అడుగుచ్చు ఉన్నాడు మరి సూచన అనేది ఒకవేళ ఇవాళ మనకు తప్పుగా అనిపించినప్పటికీ కూడా యేసు క్రీస్తు ప్రభారి యొక్క తల్లి అయినటువంటి మరియా దేవదూత పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భాన్ని పొందుతావు అని చెప్పినప్పుడు ఈ యొక్క దేవదూత మరి ఇది ఎలాగు సాధ్యమో అని పలికారు ఆ టైములో ఆ సమయంలో ఒక సూచన ఏమివ్వబడిందనంటే ఇదిగో నీ సమీప బంధు బంధువురాలైనటువంటి ఎలీజబెత్కు ఇది ఆరవ నెల కాబట్టి ఈ సూచన సరిపోతుంది ఈ సూచన చాలు యష్యా గ్రంథము పద్నాలుగవ వచనంలో అధ్యాయంలో కూడా ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఏంటంటే సూచన కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఆ ఏ కన్యకైతే కుమారుని కంటుందో అదే మీకు సూచన కాబట్టి స్నేహితులారా విశ్వాసులారా ఇవాళ ఫో సూచన అడుగుచున్నాడు దేవుడు ముందే చెప్పాడు నీ కర్ర పట్టుకొని పరో ఎదుట దానిని పడవేయుమో ఆ స్టాప్ అండ్ క్యాస్ట్ డౌన్ బిఫోర్ ఫారో దట్ ఇట్ మే బికమ్ ఏ సర్పెంట్ అది ఒక సర్పముగా పాముగా మారును అని ప్రభు ముందుగా బయలుపరిచారు ప్రీలారా పాము ఎప్పుడు కూడా సాతానుకు సూచనగా ఉంది పాము ఆదామవలను మోసగించినటువంటి సందర్భంలో ఈ పాము రూపంలోనే సాతానుడు రావడం జరిగింది కాబట్టి దేవుడి ఒక పామును వారి మధ్య పెడుతూ ఉన్నాడు వారి మధ్య ఉంచుచు ఉన్నాడు సో అది సర్పము అగును దేవుడు చెప్పినట్టుగా మూషరూనులు తమ కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను పధువ ఇట్ బికేమ్ ఎ సర్పెంట్ ఒక సర్పముగాది మారిపోయింది ప్రభునందు ప్రియులారా వెంటనే ఫారూ గారు తన మంత్రగాళ్లను పిలిచారంట ఏ మంత్రగాళ్ళు వీళ్ళు మరి ఆదివారపు అన్న మనం వాక్యాన్ని ధ్యానించే క్రమంలో ఒక మాట చదువుకున్నాం రెండవ తిమోతి పత్రికలో ఆ ఒక మాట చదువుకున్నాం ఏంటది మరి ఎన్ని ఎంబ్రే అనువారు దేవునిని ఆ మూసేను ఎదిరించిరి రెండవ తిమోతి మూడవ జాయము ఎనిమిదవ వాక్యము మూసే అహరోనులను వారు ఎదిరించిరి వీలరా ఎదిరించుట గొప్ప విషయం కాదు కాని ఎదిరించారు వీరే ఆ మంత్రగాళ్ళు మోసేను ఎప్పుడు ఎదిరించారయ్యా అంటే ఫరో ఎద్ద ఎదిరించారు ఫరో కోటలో ఎదిరించారు ఎదిరించిన వారిని దేవుడు మరి అపజయం పాలు చేశాడు కొందరి మరి తమ కంటే పెద్ద వయసు ఉన్న వారిని ఎదిరిస్తూ ఉంటారు ప్రిలరా తమ కంటే ఎక్కువ చదువుకున్న వారిని కూడా ఎదిరిస్తూ ఉంటారు ఎక్కువ జ్ఞానం కలిగిన వారిని కూడా ఎదిరిస్తూ ఉంటారు అనేది గొప్ప విషయము కాదు ఈ మంత్రగాళ్ళు తమ మంత్రముల చేత అలాగే చేసిరి వారిలో ప్రతివాడు తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమో ఆయనో ప్రభునందు ప్రియులారా మంత్రగాళ్ళు కూడా మరి కర్రలను వేసి వారు ఆ యొక్క సర్పములను తయారు చేసినప్పుడు మరో లోపల లోపల సంతోషపడ్డాడు ఆనందపడ్డాడు ఆ మీరు చేసిన అద్భుతము మా వాళ్ళు కూడా చేశారు కదా లోకములో మూడు రకముల శక్తులు మనకు కనబడుతూ ఉంటాయి ప్రిలరా ఏంటి ఆ శక్తులు అంటే ఒకటి మానవ శక్తి కొన్ని పనులు చేయడానికి దేవుడు మానవునికి కొంత శక్తినిచ్చాడు మానవ శక్తి మానవ శక్తి కొన్నింటి వరకే సరిపోతుంది అన్నింటికీ సరిపోదు అందుకే మనం ఏం పాడుకుంటాం సొంత శాక్తితోనో తితో నో స్వంత శక్తితో నిన్ను తెలుసుకోలేను ప్రభా దేవుని తెలుసుకోవాలంటే మానవ శక్తి సరిపోదమ్మా దేవుని తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి మరి మానవ శక్తి తరువాత రెండవ శక్తి మంత్రశక్తి లేక సాతాను శక్తి అంటారు ఇవాళ ఈ మంత్రగాళ్ళు కూడా తమ మంత్రముల చేత అలాగూ అంటే దేని వలన వారు పాములను చేయగలిగారు మంత్రముల వలన కాబట్టి ప్రియులారా ఇప్పుడే అస్సలైన కథ మొదలైంది మరి గారి యొక్క పాము క్రింద పొరలాడుతూ దుర్లాడుతూ ఉంది మరి ఒక ప్రక్క మంత్రగాళ్ల పాములు దుర్లుతూ ఉన్నాయి ఇక్కడ వాక్యాన్ని ఒక దినము దేవుడు దైవధ్యానములు అందించిన కొన్ని మాటల రూపంలో మనం గమనించినట్లయితే ఒకప్పుడు ప్రభు కొన్ని ప్రత్యేకమైన సంగతులు దైవధ్యానములో అందించారు ఇక్కడ రెండు పాములు రెండు రకాల పాములు కనబడుతూ ఉన్నాయి ప్రిలారా మొదటి పాము దేవుని పాము ఏ పాము చెప్పండి దేవుని పాము రెండవ పాము పరో పాము లేక సాతాను పాము వాస్తవానికి పరో యొక్క పాములు ఎక్కువగా ఉన్నాయి దేవుని పాము ఒక్కటే ఉంది చూసారా కొంతమంది అవతల వాళ్ళు ఎక్కువగా ఉన్నారని భయపడుతూ ఉంటారు కానీ దైవజనుడు అన్నారు నీవు వడలిపోవద్దు నీ ప్రక్క కోలు తెలుసునావని నీవు వడలిపోవదు నీ ప్రక్కన కోలు తెలుసునా చిక్కబోని వెవరి చేతిలోనైనాను చిక్కి పోవని నీకు తెలుసు ప్రియలారా పరో యొక్క పాములు అధికముగా ఉన్నవి మోసే యొక్క పాము ఒక్కటే ఉంది అవునా ఇప్పుడు ఏ పాము ఎవరికి చిక్కాలి మోసే పాము పరోపాములకు చెక్కాలి ప్రిలరా అవి అనేకములున్నప్పటికి కూడా మోర్ దాన్ టూ మోర్ దాన్ వన్ అనుకుందాం మనం బట్ అవి మోసేపాముకే చిక్కాయంట చూసారా అయ్యయ్యో మన పాము ఒక్కటే అయిపోయింది అవతల చూస్తే మరి చాలా పాములు వచ్చేసాయి ఒక్కోసారి మన శత్రువు మనకంటే అధికముగా ఉండొచ్చు కొన్ని విషయాల్లో మనకంటే ఎక్కువగా ఉండొచ్చు ఇన్నంబో సంఖ్యలు ఎక్కువగా ఉండొచ్చు కానీ స్నేహితులారా దేవుడు నిన్ను శత్రువు చేతికి చిక్కనియ్యడు దొరకనీయడు సాతాను చేతికి ఆ దేవుడు అంటాడు చిక్కవు నీవు ఎవరి చేతిలోనైనా మరి నొక్కబడవని నీకు తెలుసునా సుర్కిపోవని నీకు తెలుసునా మరి ప్రభు ధ్యానంలో అందించిన రెండు మాటలు ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తాను ఒకటి దేవుని పాము సాతాను పాము మోసే పాము పరో పాము అని రెండు పాములు చెప్పుకుంటున్నాం మనం ప్రియలరా ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను గెలిచిన పాము ఓడిన పాము అసలు ఈ పాములు ఎలా వచ్చాయి ఈ పాములు ఎదురుగా పాములు కనబడుతూ ఉన్నా రెండు రకాలుగా వచ్చాయి ఒకే రకంగా రాలా మొదటి పాము ప్రార్థన వలన వచ్చిన పాము రెండవ పాము మంత్రముల వలన వచ్చిన పాము ప్రార్థనకు ఉన్న పవర్ ఏంటంటే ప్రార్థనకు పవర్ ఉంది దైవజనులు అన్నారు సంఘము ప్రార్థించుచున్నది కానీ పవర్ లేదు అన్నా ఒక్కోసారి లో వోల్టేజ్లో ఉన్నప్పుడు ప్రియులారా మరి చిన్నగా వెలుతురు కనబడుతూ ఉంటుంది అది హై వోల్టేజ్ ఉన్నప్పుడు ఫుల్లుగా ఉన్నప్పుడు వెలుతురు ఎక్కువ కనబడుతూ ఉంటుంది చూడండి ఇంత పెద్ద లైటు ఎంత లైటింగ్ ఇస్తుంది మరి నా ఉన్న చిన్న లైటు ఎంత లైటింగ్ ఇస్తుంది సో నీ ప్రార్థన పవర్తో కూడినటువంటి ప్రార్థన ఉండాలి ఎ పవర్ఫుల్ ప్రేయర్ మనం పన్నెండు గంటల ప్రార్థనలోనికి వెళ్ళబోతున్నాం ఇవాళ మరలా నేను మీకు ఆ వివరాలు చెప్తాను వీలారా ప్రార్థన వలన పుట్టిన పాము మంత్రముల వలన పుట్టిన పాము గెలిచిన పాము ఓడిన పాము ప్రియులరా గెలవడం ద్వారా మోసే గెలిచాడు దేవుడు గెలిచాడు ఓడిపోవడం ద్వారా మంత్రగాళ్ళు ఓడిపోయారు అలాగే ఇంకెవరు ఓడిపోయారు పరో ఓడిపోయాడు ఇది మొదటి ఓటమి బట్ ఈ ఓటమిని అంగీకరించడం లేదు ఈ ఓటమిని ఒప్పుకోవడం లేదు కొంతమంది లోకంలో ఓడిపోయినోళ్ళు ఉంటారు ఓడిపోయి కూడా ఇది పెద్ద ఓటమి కాదు అంట రాజకీయ నాయకులను చూడండి ఒకప్పుడు న్యూస్ చూస్తున్నాను నేను ఐదు రౌండ్లు అప్పుడులో రౌండ్లు అనేవాళ్ళు ఐదు రౌండ్లు కౌంటింగ్ అయిపోయింది మరి ఏమయ్యా ఇంకా నువ్వు డిపాజిట్ కూడా పొందలేకపోయావు కదా అంటే మరి ఆ అతగాడు వ్యక్తి అంటా అంటాడు మొత్తం అన్ని రౌండ్లు అయ్యేటప్పటికీ నేనే విన్ అవుతాను మరి పాలు తగ్గి పిల్లవాడికి కూడా అర్థమైపోతూ ఉంటుంది ఇక్కడ కదండీ వీడికి ఐదు రౌండ్లైనా డిపాజిట్ కూడా రాలేదు అంటే ఈడు ఓడిపోతాడని అందరికీ తెలుసు బట్ అలా అంటున్నాడు ఫైనల్ రిజల్ట్లో అది పంజాబ్ ఎలక్షన్ అండి నేను టీవీలో చూస్తున్నా ఢిల్లీలో ఉన్నప్పుడు అతని పేరు సమ్ రాజేంద్ర సింగ్ స్పారో అని ఆ పేరు అనమాట బట్ ఓడిపోయాడు ప్రిలరా గెలిచిన పాము ఆ మోసేను గెలిపించిన పాము పరోను ఓడించిన పాము దేవుని బిడ్డగా ఎక్కడికి వెళ్ళినను నీకు జయమే దేవుని బిడ్డగా ఎక్కడికి వెళ్ళినను మనకు జయమే ఇవాళ మీకు ఒక శాంపిల్ చూపిస్తాను ఇది శాంపిల్ మాత్రమే ట్రైల్ పోర్ట్ లాంటిదండి ఇది మరి ఐదు లాంచీలు మీకు వీడియోలో కనబడతాయి ఈ ఐదు లాంచీలు సుమారుగా నాలుగు వందల యాభై మంది జనం స్టాప్తో ఐదు వందల మంది జనం మరి గత ఏడాది ఏం జరిగిందో లాంచీ మనకు తెలుసు ఇప్పుడు చూస్తుంటే మనకింత ధైర్యం ఎక్కడది దేవుడిచ్చిన ధైర్యము ఎప్పుడు కూడా మనం వాడలేదు రాజమండ్రి వారికి వాటమి లేదు గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియులారా రాజమండ్రి సేవలో ఎప్పుడు వాటమి అనేది కనబడదు వినబడదు గనుక దేవుడు మనలను జయముతోనే నడిపిస్తాడు ఆయన పనులు చేసినప్పుడు మూసే అహరోనులు పాము మీద ఆధారపడలేదు పామా పామాను నెగ్గకపోతే ఇక్కడ మా పని అయిపోయినట్టే ఈ పాముగా నెగ్గకపోతే రేపు పొద్దున్న పరువు ఏమంటాడు తెలుసా మీ పాము మా పాము తినేసింది కదా అంటాడు స్నేహితులారా దేవుని కార్యములు కొన్ని మానవులకు అర్థం కావు మరి పరో యొక్క పాములను ఈ పాము తినివేసినప్పటికీ కూడా మరలా చీచాపి దాని పట్టుకొనగానే అది ఎలా మారిపోయింది కర్రగా మారిపోయింది వాస్తవానికి ఏమవ్వాలి కర్రలు అవ్వాలి మరి ఇప్పుడు ఆ పాములు ఎక్కడున్నాయి దీని పొట్లోనే ఉన్నాయి కర్ర ఏమన్నా రోకలయిందమ్మా లేదు చూసారండి ఈ మర్మము మానవునికి అర్థము కాదు బైబిల్లో ఉన్న కొన్ని మాటలు సామాన్య మానవులకు అర్థమో కాదు దీనిని మన పూర్వపు ప్రశ్న గారు రెవరణిజీ సొమిలై గారు ప్రభువును ప్రశ్న అడిగారంట ప్రభా లోక పాపము ఎంత బారున్నైనా ఇది అందరి పాపాలు కలిపితే పెద్ద మూట కదా నువ్వంటే ముయ్యగలవు కానీ ఆ కర్ర సిలువ ఎలా మోసింది ప్రభా నాకు అర్థం కావట్లేదు అని అన్నారంట అప్పుడు ప్రభు ఈ కర్రల సంగతి చెప్పి శ్యామ్ మరి ఆ పాములను మింగినప్పుడు మోసే పట్టుకుంటే హరోన్ పట్టుకుంటే కర్ర అయిందా కర్రలైనయా కర్ర అయింది ప్రభా మరి ఆ పాములు ఎక్కడికి పోయినాయి ఇది నీకు అర్థమైతే నా సిలువ సంగతి కూడా నీకు అర్థమవుతుంది అని ప్రభు చెప్పారట దేవుని విశ్వాసులారా మోసే కోటలో మోసే పామును చేశాడు కోటలో ఈ యొక్క పాము మోసేను గెలిపించింది మోషే మోసేను విజయముతో నడిపించింది మరలా కొంతకాలానికి మరి సంఖ్యాకాండంలో మనం చూస్తాం ప్రియుల అరణ్యములో ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిది వచ్చనంలో ఇష్రాయలీలు పాపము చేసినప్పుడు దేవునికి విరోధంగా మాట్లాడినప్పుడు వికృతమైన చాష్టలు వారి దేవుడిచ్చింది తింటున్నారు దేవుడిచ్చింది తాగుతున్నారు మాంసం తింటున్నారు పూరేళ్ళు తిన్నారు అప్పటికి మన్నా తింటున్నారు అయినా కానీ దేవుని తిండి తిని ఆ తిండిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారండి తిడితే దేవుణ్ణి నూరుకుంటాడా ఊరుకుంటాడా కదా అని కొంతమంది కొంతమందిని తిడుతూ ఉంటారు తిడితే దేవుడు ఏం చేశాడో తెలుసా మరొకప్పుడు లేవీళ్ళారా కట్గాలు తీసుకుని నరికిన నరికేయండి అని అనలా మీరు నాకు వదిలేయండి కొన్ని పాములు వదులుతాను అని అన్నాడు చూడండి మరి యహోవా తాపకరమైన సర్పములను పంపాను ఆ శరీళ్లు అనేకులను కరువగా అమ్మా పాము ఎక్కడ కొరుస్తుంది నెత్తి మీద భుజం మీద పొట్ట మీద బొగ్గ మీద ఎక్కడ కొడుతుంది దెబ్బ కాళ్ల మీద కొడత దెబ్బ నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు దేవుణ్ణి తిట్టారంట దేవుని యొక్క సేవకుణ్ణి తిట్టారంట కొట్టాడు దేవుడు ఇప్పుడు కాలు కట్లు కొట్టుకోవాలన్నమాట మరి పాము కరిస్తే ఏం చేయాలి తెలుసా అండి మీకు మరి వెంటనే ఒక కర్చీఫ్ తీసుకొని ఆ బిగి బిగించి కట్టేయకూడదు ఆ ఖర్చీపులో వేలు దూరే అంత గ్యాప్తో కట్టాల ఆ చాలు బ్లడ్ ఎక్కదు పైకి ఎక్కదు కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశాలే అనేకులు చచ్చిపోయారు దేవుడు పంపిన పాము వాళ్ళందరూ దేవుని మనుషులే ఏ మనుషులంటే దేవుని తిండే దిని దేవునేది పెడుతున్నారు ఫరో ద్వారా వచ్చిన తిండి తిని ఫరు తిడుతున్నారు ఆయన పెట్టిన భిక్ష గద మీరు తింటన తిండి వాళ్ళ వీలారా వాక్యంలో మనం చూస్తే మరి కోటలో పాము గెలిపించింది అరణ్యములో ఒక పాము తాపకరమైన సర్పం ఒకటి చేయించి ఎత్తైన స్తంభం మీద పెట్టారు ఈ యొక్క సందర్భంలో మనం ధ్యానించదగినటువంటి వాక్యం ఏంటంటే మరి దేవుడు నన్నుని వద్దకు ఆ పంపి ఉన్నాడు ఏడవ ధ్యాయమో పదహారవ వాక్యాన్ని మనం చూద్దాం నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గానో రీలారా దేవుడు ఏమంటున్నా అంటే లెట్ మై పీపుల్ గో లెట్ మై పీపుల్ గో ఈ మాట ఒక ఏడు పర్యాయములు దేవుడు పలికించాడు అధ్యాయం మొదటి వచనంలో కూడా లెట్ మై పీపుల్ గో మరి ఏడు పదహారులో ఎనిమిది ఒకటి అందు అలాగే తొమ్మిది ఒకటి తొమ్మిది పదమూడు వచ్చినం పది మూడు ఎనిమిది ఇరవై కూడా ఈ అన్ని సందర్భాలలో ఒకే ఒక్క మాట లెట్ మై పీపుల్ గో కానీ మరి పొరో వినలేదు పొరో లొంగలేదు లాబడలేదు ప్రిలారా లోబనోళ్ళని పిల్లలారా మీకు శ్రమ లోబడకపోతే దేవుని వాక్యమునకు లోపడకపోతే సంఘములో ఉన్న నియమములకు లోపడకపోతే విధానములకు లోపడకపోతే పద్ధతులకు లోపడకపోతే లోపడనోళ్ళని వారల్లారా మీకు శ్రమ మరి కావాలని శ్రమలు ఎవరు తెచ్చుకుంటారు అందుకే దేవునికి లోబడాలి దేవుని మాటకు లోబడాలి దేవుని వాక్యమునకు లోబడాలి దేవదాసయ్య గారిని వచ్చే బయటికంటే ఆయన కూడా ఎంతోమంది లేరు ఎవరు లేరు ముందు ఆయన ఒక్కడే వచ్చారు వాక్యమునకు విధేయులై ఆ మనం పాట పాడుతూ ఉంటాం మరి దైవజనుడు దేవుని మాటకు విధేయత చూపించి సరే ఒక్కడే వచ్చేసాడట ఆయన బయటికి అనేకులను చేశాడు దేవుడు ఆశీర్వదించాడు దైవజుని పేరు వాళ్ళ మారుమోగుతో ఉంది రీలారా అలాగే లోబడితే నీకు అపాయము ఉండదు హాని ఉండదు కాబట్టి ఈ యొక్క వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు ఇందులో మరి అసలైన ఒక అద్భుతాన్ని మనం గుర్తుపెట్టుకుందాం ఇరవై వచ్చిన దగ్గరికి వెళదాం యహోవా ఆజ్ఞాపించినట్లు మోసే అహరోనులు చేసిరి ప్రియులారా ఈ దినాలల్లో ఈ రోజుల్లో మనం చేయాల్సింది ఏంటనంటే దేవుడు ఆజ్ఞాపించినట్లు మనము చేయాలి మనుష్యుడు ఆజ్ఞాపించినట్లు నువ్వు చేస్తూ ఉంటే మనిషి చెప్పినట్టుగా నువ్వు చేస్తూ ఉంటే నీవే ఫలితాన్ని పొందలేవు ప్రయోజనాన్ని పొందలేవు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా రీలారా దేవుడు ఏం ఆజ్ఞాపించాడు మోసే కాలంలో ఆజ్ఞలు వీరు ప్రభు యేసు ప్రభారు అన్నారు కొత్త ఆజ్ఞ నేను మీకు ఇచ్చుచున్నాను మీకు పది ఆజ్ఞలు చిన్నపిల్లలకు కూడా తెలుసు కొత్త ఆజ్ఞలు చెప్తాను ఒకసారి జస్ట్ వినండి మొదటిది ఏంటంటే అపోసుల కార్యముల గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై వచ్చినాన్ని మనం చదువుకుంటే పదిహేడు ముప్పై ఇందులో మారు మనస్సు పొందుడి ఏమనుందమ్మా మారు మనస్సు పొందండి ఇది కొత్త ఆజ్ఞ మీ మనస్సు మారాలి పాత పద్ధతులు పద్ధతులతో పాత విధానాలతో పాత పాపములతో పాప క్రియలతో మీరు జీవిస్తూ ఉన్నప్పుడు మరి కొన్ని సంఘాల్లో అయితే మారు మనసు బోధ చాలా గట్టిగా ఉంటుంది వారన్నిటికీ అడుగుతారు బ్రదర్ మారు మనసు పొందావా బోన్ అయిన్ ఆర్ యు బోన్ అగెన్ ఎస్ మారు మనస్సు పొందుడి మార్కు వార్త పదహార అధ్యాయము పదహార వచనుల్లో అంటారు బాప్తిస్మము పొందండి మీరే మారు మనస్సు పొందిన పిమ్మట తప్పనిసరిగా ఏం పొందాలి బాప్తీసం పొందాలి మన ఆళ్ళు బాప్తీసం పొందుతారండి ఒక ఆయన నన్ను అడిగారు మరి మా సంఘంలో ఒకరు బాప్తీసం పొందలేదు మరి చచ్చిపోయారు క్రైస్తవ సమాధి చేయమంటున్నారు నేను అన్నాను చచ్చిపోయిన తర్వాత ఏ సమాధి అయితేనే చేసే అడిగారు కాబట్టి అన్న చేయొచ్చా అండి మరి నన్ను ఎందుకు అడుగుతారంటే నేనే ఎక్కువ సమాధులు చేసిన పాదిరిని కాబట్టి ఈవెన్ బైబిల్ మిషన్ అంతట్లో కూడా నాకంటే ఎక్కువ సమాధులు చేసిన పాస్టర్ అవడు ఉండడు మరి తప్ప ఉద్యమనండి అని అన్నా నేను అన్నాను రాజమండ్రిలో ఇందిరానగర్ అని ఒకటి ఉంది అక్కడ చచ్చిపోయిన వాడికి బాప్తిస్మ ఇచ్చి సమాజ్ చేశాడు ఒకడు వాడి పేరు చెప్పనా అన్నాను నేను నువ్వేమన్నా అలా చేయమన్నానా నిన్ను కప్పెట్టడమే కదా పెట్టుతో కప్పెడుతున్నావు ప్రార్థన చేస్తున్నావు ఏ కొందరు కొన్ని కులాలల్లో చనిపోతే కప్పెట్టరా వాడు బాక్స్ పెట్టలేదు నువ్వు బాక్స్ పెట్టవు అంతే తేడా సో ప్రియులరా బాప్తిష్మము పొందండి దీనిని ఇది దేవుని మాట నువ్వు బాప్తీసం పొందేది పాదిరి గారి కొరకు కాదు నీ ఆత్మ రక్షింపబడుట కొరకు నమ్మి బాప్తేసం పొందినవాడు రక్షింపబడు నమ్మని వానికి ఆ కొత్త ఆజ్ఞలు వీళ్ళ మూడవది ప్రభువును జ్ఞాపకము చేసుకున్నటంటే ఆయన శరీర రక్తములను జ్ఞాపకం చేసుకునుట మొదటి కొరింది పదకొండు పదిహేడు నుండి చదువుకోవాలి నాలుగవది ఒకరిని ఒకరు ప్రేమించుకొనవలనని ఈ కొత్త ఆజ్ఞ మీకు ఇచ్చున్నాను యోహాను వార్త పద్మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదులో ఉంది ఐదవది దేవునికి కానుకలు ఇచ్చుట ఇది కూడా ఒక ఆజ్ఞగా దేవుడిచ్చాడు మార్కుసు వార్త పన్నెండు నలభై నాలుగు ఆరవది సువార్త ప్రకటించుట మార్కు పదహారు పదిహేను అమ్మా మరి అందరూ సువార్త ప్రకటిస్తారా అంటే ఎస్ అంటాను నేను మరి మీరందరూ కూడా వందల మందిగా నాలుగు వందల ఐదు వందల మందిగా నా వెంట పాపికొండలకు వచ్చి చేసిన పని ఏంటి చెప్పండి మనకేమని పేరు అరణ్య ప్రాంత సువార్త సంగమా ప్రార్థన మందిరమాటిగా అరణ్య ప్రాంత సువార్త సంగమా ప్రార్థన మంది నిరాజ్యము కూల్చే అరణ్య ప్రాంత సువార్త సంఘమంటే మనమే మరి నీ అన్ని సార్లు నా అన్ని సార్లు అరణ్యాల్లోనికి వెళ్ళి స్వార్థ ప్రకటించిన వారు మరెవరైనా ఉన్నారా మరి రెండు వేల పంతొమ్మిదిలో మనం అరుకు వ్యాలీ ప్రాంతంలో కొత్త కొత్త ప్రాంతాలు గ్రామాలు మండలాలు ఇప్పుడు మళ్ళీ పేర్లు మర్చిపోయాను నేను అదేదో మూడు అక్షరాల పేరు ఉంటుంది అక్కడ మన గన్నెల సో రీలరా అక్కడ ఒకరు ఉద్యోగం చేస్తున్నారంట మనం వచ్చామని తెలిస్తే తర్వాత ఫోన్ చేసి ఎంత బాధపడిపోయారా అయ్యారు మీరు ఎంత దూరం వచ్చారంట బయల్ మిషన్ బిడ్డ నేను ఇక్కడ ఉన్నానండి అంటే ఎప్పుడు ఎవరు కూడా ఆ ఊరు వెళ్ళలేదు ప్రియులారా స్వార్థ ప్రకటించుట sight of Pharaoh and in the sight of his servants he lifted up the step and struck the water in the night